నమస్తే. ముద్రగడ పద్మనాభం కాపుకి చాలా చేశానంటూ చెప్పుకునేటువంటి ఒక నేత. అయితే కాపుల కోసం నేనున్నాను అంటూనే పవన్ కళ్యాణ్కి లేఖలన్నీ రాసి విఫలమై ప్రేమ విఫలమైపోయినటువంటి ఒక ముద్రగడ ఆయన కొత్తగా ఒక వ్యాఖ్యలు చేశారు. మీరు పవన్ కళ్యాణ్కి ఓటేయడం వల్ల బాబు గారికి ఓటేసినట్టే, సో కాపు ఓట్లు అనేది బాబు గారిని సీఎం చేసుకోవడం తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు అంటున్నారు. అయితే ఈ మాటల్లో ఎలాంటి లాజిక్ ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం. అయితే మనతో పాటు సత్యమూర్తి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మొత్తానికి ముద్రగడ అసలుకి అలుపు లేకుండా ప్రేమ లేఖలు రాస్తూనే ఉన్నాడు, విఫలం అవుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా చేసిన కామెంట్స్ పైన మీరేం మాట్లాడతారు సార్? అన్నా, ముద్రగడ పద్మనాభం ఆయన మరి లాజిక్ మిస్ అయ్యి ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. అసలు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, కాపులు పవన్ కళ్యాణ్కి ఓటేస్తే ప్రయోజనం ఏముంటుంది, కాపులకి ఏమైనా మేలు జరుగుతుందా, ఆ ఓట్లన్నీ చంద్రబాబు సీఎం కావడానికి కదా ఉపయోగపడేది, అందుకని కాపులు జనసేనకు కానీ తెలుగుదేశానికి కానీ ఓటే ఎక్కర్లేదు అని చెప్తున్నాడు. సరే, కాపులందరూ జనసేనకి తెలుగుదేశానికి ఓటేయ్యారు. ఎవరికి వేయాలి? నీకేయాలా? నీకేస్తే సీఎం ఎవరవుతారు? జగన్ అవుతాడు. నువ్వు కావు కదా. అవును. నువ్వు సీఎం అవుతావా? కాదు కదా. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. మరి ఇంత చిన్న లాజిక్ చాలా పెద్ద సీనియర్ లీడరు అసలు మొత్తం రాష్ట్ర రాజకీయాలని కాచి వడబోసాడు. అత్యంత నిజాయితీపరుడు. అసలు కాపు సంక్షేమం కోసం, కాపు జాతి కోసం ఆహర్నిశలు పోరాడుతున్న త్యాగధనుడు. మరి ముద్రగడ పద్మనాభం ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యాడు? నువ్వే ముద్రగడ పద్మనాభం దేనికోసం పనిచేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి పనిచేస్తున్నాడు. కాపులందరూ ముద్రగడ పద్మనాభం మాట విని ఓటేశారనుకో, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ముద్రగడ కనీసం నెంబర్ 2 అన్న అవుతాడా? జగన్మోహన్ రెడ్డి దగ్గర కనీసం నెంబర్ 2 అన్న ముద్రగడ పద్మనాభం అవుతాడా? నెంబర్ 2 ఎవరు? జగన్మోహన్ రెడ్డి దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి. నెంబర్ 3 ఎవరు? వైవి సుబ్బారెడ్డి. నెంబర్ 4 ఎవరు? విజయసాయిరెడ్డి. నెంబర్ 5 ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నెంబర్ 6 ఎవరు? మిథున్ రెడ్డి. నెంబర్ 7 ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నెంబర్ 8 ఎవరు? బొమ్మన కరుణాకర్ రెడ్డి. అంటే 9, 10, 120 స్థానంలో ముద్రగడ పద్మనాభం ఉంటాడు. ఈయనొచ్చి ఇప్పుడు కాపులందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కాంబినేషన్కి ఓటేశారు అనుకో, చెప్తున్నా. ఓటేస్తే ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. చంద్రబాబు నాయుడు సీఎం ఎందుకు కావాలి? కాపులకి 5% రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి కాబట్టి. అది కాపులకి డైరెక్ట్ బెనిఫిట్. రెండోది ఏంటి? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడానికి ఛాన్స్ ఉంది కదా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్తారు, చెప్పవచ్చు. అంటే ఇదంతా జరుగుతుందా లేదా అనేది కాదు నేను చెప్పేది, ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. అవును. అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కాంబినేషన్లో అధికారంలోకి వస్తే, కూటమి అధికారంలోకి వస్తే డైరెక్ట్గా కాపులకి రిజర్వేషన్లు రావటమే కాకుండా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ప్రధాన పాత్ర పోషించటానికి అవకాశం కలుగుతుంది. అంటే కాపు, ఒక కాపు నాయకుడు డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారటానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ అవకాశం ఉంటుంది. ముద్రగడ పద్మనాభం ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టే కాపుల్ని తప్పుదోవ పట్టించడానికి, కాపుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు మనం అంతకు ముందర జరిగిన విషయాలు కూడా పరిశీలిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా డే 1 నుంచి చేస్తున్న ప్రచారం ఇదే కదా ముద్రగడ చెబుతున్నదే. అవును. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంతకాలం, గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతే ప్రచారం చేసిందో ఆ ప్రచారాన్ని ఇప్పుడు ముద్రగడ తలకెత్తుకొని ప్రచారం చేస్తున్నాడు. అంటే జనసేనకు ఓటేస్తే చంద్రబాబు సీఎం అవుతాడు అన్న లాజిక్. ముద్రగడకు ఓటేస్తే కాపు సీఎం కాడు కదా. అవును. కనీసం డిప్యూటీ సీఎం కూడా ఛాన్స్ లేదా? జగన్ దగ్గర 5గురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. 5గురు డిప్యూటీ సీఎంల్లో ఒక్కడికి కూడా జగన్ అపాయింట్మెంటే దొరకదు. డిప్యూటీ సీఎంలు, నేను ఎమ్మెల్యేల గురించి మాట్లాడటంలా, ఉప ముఖ్యమంత్రులకి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడు, కలవడు. అసలు ఈ ఉప ముఖ్యమంత్రులకి ఏమి శాఖలు ఉన్నాయో వాళ్ళకే తెలీదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో కాళ్ళ వెళ్ళబడి ఇప్పుడు టికెట్ తెచ్చుకున్నట్టు ముద్రగడ పద్మనాభం రేపొద్దునేదో బతిలాడుకొని ఉప ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నా అతనికి అపాయింట్మెంట్ కూడా రాదు. అందుకని ఇవన్నీ ఏంటంటే ముద్రగడ పద్మనాభానికి ఒకటే అంటే ఉక్రోషం. ఇప్పుడు మొత్తం ట్రెండ్ అంతా కూడా తెలుగుదేశం జనసేన వైపు మారిపోయింది, దానికి బీజేపీ వచ్చి కలిసింది. దాంతో ఏమైపోయిందంటే ఒక మొత్తం అట్మాస్ఫియర్ ఒకటి వచ్చేసింది. ఇక్కడ వైసీపీ గెలవటానికి అవకాశం కనపట్టలేదు. కాబట్టి ముద్రగడ పద్మనాభాన్ని ఎదురుకట్నం ఇచ్చి తెచ్చుకున్నారు వీళ్ళు. అంటే ముద్రగడ ఇటువైపు వచ్చేస్తే కాపులందరూ తమ వైపు వస్తారని చెప్పి ఏదో క్యాలిక్యులేషన్ వేసుకున్నారు వాళ్ళు. అందుకని ఎదురుకట్నం ఇచ్చి తెచ్చుకున్నారు. వాస్తవ పరిస్థితిని మర్చిపోయి ముద్రగడ పద్మనాభం ఇటువంటి ప్రచారం మొదలు పెడుతున్నాడు. కానీ ముద్రగడ పద్మనాభం మర్చిపోయిన విషయం ఏంటంటే ఆయన వెనక ఎవరు కాపు యూత్ లేరు, కాపు నాయకులు లేరు, కాపు సంఘాలు లేవు. నేను రిజర్వేషన్లు ఇవ్వను అని కాపులకి స్పష్టంగా చెప్పేసిన జగన్మోహన్ రెడ్డిని నమ్మటానికి కాపులు సిద్ధంగా లేరు. కానీ ఏంటంటే వాళ్ళ తుది ప్రయత్నంగా ఈ ముద్రగడ లాంటి బకరాలని ముందర పెడుతున్నారు. వైసీపీ ఇంతకాలం చేస్తున్న ప్రచారాన్ని ముద్రగడ పద్మనాభం కంటిన్యూ చేస్తున్నాడు అంతే తప్ప వాస్తవ పరిస్థితి ముద్రగడ పద్మనాభానికి కూడా తెలుసు. మొత్తం ఏంటి అంటే ఈ కాపులందరినీ కూడా డివైడ్ చేయాలి, కాపు ఓట్లని డివైడ్ చేయాలి అన్న ఒక్క ఉద్దేశం ప్రకారం ఏదో పాపం తన వంతు ప్రయత్నం తాను చేస్తున్నాడు. కానీ ఇప్పటికే మొత్తం ఏంటి అంటే మొత్తం కాపు యూత్ అంతా కూడా వాళ్ళందరూ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చున్నారు. వైసీపీ అనేది కాపులకి ద్రోహం చేసిన పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా కేవలం నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి, ఆ మంత్రి పదవుల దగ్గర నుంచి, టిక్కెట్ల దగ్గర నుంచి, కాంట్రాక్టుల దగ్గర నుంచి అన్ని రెడ్లకే ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని యూత్ బాగా నమ్ముతూ ఉన్నారు. నమ్మటమే కదా, అదే నిజం వాస్తవం కూడా. ప్లస్ యూత్కి సంబంధించిన ఏ స్కీమ్ని కూడా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముందర తీసుకెళ్ళలేదు. వాళ్ళందరికీ డిఎస్సి ఇస్తానని చెప్పాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు. ఆ జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి అసలు ఆ పాయింట్నే మర్చిపోయాడు. ఉద్యోగాలు ఇవ్వలేదు, డిఎస్సి ఇవ్వలేదు, ప్రకటించలేదు. ఈ తరహా పాలన చూసిన తర్వాత కాపు యూతే కాదు మొత్తం రాష్ట్రంలో ఉన్న యువకులు అందరూ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఆ వ్యతిరేకత ఇప్పుడు కనపడుతూ ఉన్నది. ఆ వ్యతిరేకతని ఓవర్కమ్ కావటానికి కులాన్ని ఉపయోగించుకుందాము అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెకానిజం వాళ్ళంతా మెకానిజం అంతా కూడా ముద్రగడ పద్మనాభాన్ని ముందరికి తీసుకొస్తున్నది, ఆయన చేస్తున్న వ్యాఖ్యల్ని ముందరికి తీసుకొస్తున్నది తప్ప ముద్రగడ పద్మనాభాన్ని ఏ కాపు యువకుడు, ఏ కాపు పెద్ద కూడా నమ్మటం లేదు. సో చూద్దాం సార్, మొత్తానికి కాపు ఓట్లు చాలా విలువైనవి కాబట్టి దాన్ని మలుచుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ కాపులు కూడా కొంత తెలివి ఆలోచిస్తున్నారు కాబట్టి పవన్కి వేస్తే డిప్యూటీ సీఎం మీరు అన్నట్టు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ అటు సైడ్ వేస్తే ఏది ఫలితాలు లేవని చెప్పేసి ఇప్పటికే చాలా అర్థం చేసుకున్నాం. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. నమస్కారం అండి.